హాయ్ హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రవి. మీరు చూస్తున్నది ఆర్కే విలేజ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కర్నూలు మార్కెట్లో ఉల్లి మిగతా పంటల ధరలు ఎలా వెళ్ళాయో చూద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే లాస్ట్లో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది, అదేందో లాస్ట్కి చెప్తాను. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు కర్నూలు మార్కెట్లో ఏ రేట్ వెళ్ళిందో ఇప్పుడైతే చూసేద్దాం వీడియోలోకి వెళ్ళి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు రేట్లు అయితే వచ్చేసాయి. తేదీ వచ్చేసి 29/8/2022 సంబంధించిన రేట్లు ఇవి. అలాగే వేరుశనకాయ, పొల విత్తనాలు, ఆముదం, వాము, మొక్కజొన్నలు, కందులు, శనగలు, ఉల్లిగడ్డలు, ఎండుమిర్చి, కూరలు, మినుములు వీటి ధరలు అయితే వచ్చేసాయి. మనం ప్రధానంగా ఉల్లిగడ్డలే చూసుకుంటున్నాం కాబట్టి ఉల్లిగడ్డలు వచ్చేసి 6154 క్వింటాలు వచ్చాయి. 490 రూపాయలు తక్కువగా వెళ్తే 789 రూపాయలు మధ్యస్థంగా వెళ్తే 1111 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. అలాగే మిగతా పంటల ధరలు చూసుకున్నట్టయితే వేరుశనకాయ వచ్చేసి 383 క్వింటాలు వచ్చాయి. 3730 రూపాయలు తక్కువగా వెళ్తే 7430 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. పుల విత్తనాలు వచ్చేసి 149 క్వింటాలు వచ్చాయి. 5939 రూపాయలు తక్కువగా వెళ్తే 6829 రూపాయలు ఎక్కువగా వెళ్ళాయి. ఆముదం వచ్చేసి 162 క్వింటాలు వచ్చాయి. 6701 రూపాయలు తక్కువగా వెళ్తే 7132 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. అలాగే వాము, మొక్కజొన్నలు, కందులు, శనగలు ఎటువంటి సరుకు వచ్చలేదు. ఉల్లిగడ్డలు అయితే మనం ఇందాక చూసుకున్నాం. ఎండుమిర్చి, కూరలు ఎటువంటి సరుకు వచ్చలేదు. మినుములు వచ్చేసి 7 క్వింటాలు వచ్చాయి. 4511 రూపాయలు తక్కువగా వెళ్తే 5011 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. ఓకే ఫ్రెండ్స్, ఇందాక నేను చెప్పాను కదా చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది అనేది. అదేంటంటే ఫ్రెండ్స్, 31 బుధవారం నాడు మార్కెట్ అయితే బంద్ ఉంది. ఈరోజు మార్కెట్ యార్లో అనౌన్స్మెంట్ చేశారు, మార్కెట్ బంద్ ఉంది. మీరు సరుకు తెచ్చుకునేప్పుడైతే ఖచ్చితంగా రేపు మంగళవారం రోజు మాత్రమే తెచ్చుకోండి, బుధవారం అయితే మార్కెట్ బంద్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ అందరూ బాగుండాలి, అందరూ రైతులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.